బీసీలకు అరవై సీట్లు అన్ని పార్టీలు ఇవ్వాల్సిందే బీసీల రాజకీయ ప్లీనరీలో నేతల అల్టిమేటం సో యాభై రెండు శాతం ఉన్న బీసీలకి ఎన్ని సీట్లు ఇస్తారు నిన్న జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం అయిన వాళ్ళతో పాటుగా ఆ సంఘంతో పాటుగా మిగతా ఆల్ పొలిటికల్ పొలిటికల్ పార్టీస్ కుల సంఘాలన్నీ కూడా ఇందులో పాల్గొన్నాయి శనివారం హైదరాబాద్ లో బీసీల రాజకీయ ప్లీనరీలో పాల్గొన్న నేతలు విశారదన్ చెరకు సుధాకర్ జాజుల శ్రీనివాస్ గౌడ్ జస్టిస్ ఈశ్వరయ్య తదితరులు ఈ నెలాఖరులోపు నిర్ణయం ప్రకటించాలి లేదంటే ఆగస్టులో ఐదు లక్షల మందితో చెలో అసెంబ్లీ పరేడ్ గ్రౌండ్స్ లో సింహ గర్జన సభ నిర్వహిస్తాం రాజకీయ యుద్ధం మొదలు పెడుతున్నాం జాజుల ఫోన్ లోనే ప్రచారం చేసేలా ప్రత్యేక యాప్ బోర నర్సయ్య గౌడ్ సీఎం పీఠం ఎందుకు ఎక్కలేకపోతున్నాం చెరకు సుధాకర్ ప్రతి దాడి చేసే శక్తి ఉంటేనే బీసీలు రాజులయ్యేది ప్రైవేట్ ప్రైవేట్లోనూ రిజర్వేషన్లు ఉండాలి జస్టిస్ ఈశ్వరయ్య వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు అరవై చొప్పున సీట్లు ఇచ్చి తీరాల్సిందే అని బీసీ నేతలు డిమాండ్ చేశారు ఈ నెలాఖరిలోపుగా అన్ని పార్టీలు దీనిపై నిర్ణయం ప్రకటించాలని అల్టిమేటం జారీ చేశారు లేదంటే ఆగస్టు మూడో వారంలో ఐదు లక్షల మందితో చెలో అసెంబ్లీ చేపడతామని పరేడ్ గ్రౌండ్స్ లో బీసీల సింహ గర్జన సభ పెడతామని తేల్చి చెప్పారు అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అరవై సీట్లు సాధించాలన్న మిషన్ సిక్స్టీ టార్గెట్ లో భాగంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ లో బీసీల రాజకీయ ప్లీనరీ నిర్వహించారు ఒకసారి నిన్నటి పేపరే చూడండి వీళ్ళు రాసిరు అద్భుతంగా నిన్నటి వెలుగులోనే అసలు బీసీలకి వీళ్ళు ఇచ్చిన సీట్లన్ని కథన్ని అని ఒకసారి మనం ఆలోచిస్తే ఇగో అసెంబ్లీలో బీసీలు ఎక్కడ ఉన్నారు ఒక్కసారి చూడండి లెక్క వెరీ క్లియర్గా మనకు కనిపిస్తుంది తొంభై తొమ్మిదిలో ఇరవై ఆరు మంది ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ నుంచి ఇది ఓన్లీ ఫర్ తెలంగాణ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో తొంభై తొమ్మిదిలో ఇరవై ఆరు మంది అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉండే బీసీలు రెండు వేల నాలుగుకి వచ్చరికి పదిహేడు మంది అయిరు రెండు వేల తొమ్మిదికి వచ్చరికి ఇరవై ఐదు మంది అయ్యారు రెండు వేల పద్నాలుగులో ఇరవై రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు ఇరవై రెండు మంది మాత్రమే ఉన్నారు అరవై సీట్లు అరవై సీట్ టికెట్లు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు మీరు అన్ని పార్టీలు ఇస్తే అన్ని పార్టీలు అరవై సీట్లు ఇస్తే అరవై మంది ఖచ్చితంగా ఎవరో ఒకరు గెలుస్తారు కాబట్టి అరవై మంది బీసీలు అక్కడ ఎమ్మెల్యేలకు ఉంటారు కానీ ఇస్తున్నారా ఇక ఆరు శాతం ఉన్న రెడ్లు చూడండి తొంభై తొమ్మిదిలో ముప్పై ఒక్క మంది ఉన్నారు ఆరు శాతమే రెండు వేల నాలుగులో నలభై నాలుగు మంది ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో నలభై మంది ఉన్నారు రెండు వేల పద్నాలుగులో నలభై రెండు మంది ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో నలభై మంది ఉన్నారు ఎక్కడన్నా లెక్క తప్పుతున్నారా వాళ్ళు ఎక్కడ లెక్క తప్పట్లే వాళ్ళు వెలమలు చూడండి పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పాయింట్ వన్ ఎంతో ఉండరు వీళ్ళు ఇలా అసలు ఊర్లో కొన్ని ఊర్లో అసలు ఉండనే ఉండరు వీళ్ళు తొంభై తొమ్మిదిలో పన్నెండు మంది ఉన్నారండి రెండు వేల నాలుగులో తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో పది పద్నాలుగులో పది పద్దెనిమిదిలో పది లెక్క తప్పలేదు ఎక్కడ ఇది వెలమ నియోజకవర్గం అని అంటే అది ఆ వెలమలే పోటీ చేస్తారు అక్కడ ఇక బీసీరియా ఈసారి పోటీ చేశాను తెల్లారా నెక్స్ట్ ఇయర్ కనబడి కనబడ్డారు ఇప్పుడు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి తొక్కి తొక్కి తీసి అవతల పడేస్తారానండి ఏదో ఒక దీంతో అప్పుడు అందరూ అన్ని కులాలు కలుస్తాయి అక్కడ ఆ బీసీని తొక్కడానికి ఏమి లేని కమ్మలు చూడరు తెలంగాణలో ఎంత ఎంత వీళ్ళ పర్సంటేజ్ నీ యాభై రెండు పర్సంటేజ్ ఉన్న బీసీల పరిస్థితి ఏంది కమ్మల పరిస్థితి చూడండి తొంభై తొమ్మిదిలో ముగ్గురు ఉన్నారు రెండు వేల నాలుగులో ముగ్గురు ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో నలుగురు ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఐదుగురున్నారు ఇట్లా చివరికి బ్రాహ్మణ్స్ తొంభై తొమ్మిదిలో ఇద్దరు 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 ఏమైంది ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి సరే వాళ్ళకి ఎంతో కొంత ప్రాతినిధ్యం ఉంది వీళ్ళది కూడా జనరల్ సీట్లలో ఇయ్యరు మళ్ళీ వాళ్ళకి సో అందుకే యాభై శాతానికి పైగా ఉన్న బీసీలే ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది మనం ఇంకా ఆలోచించ ఆలోచించము గదే రెండు వేల పెన్షన్ వస్తే చాలు అనుకుంటే ఇక మన జీవితాలు కూడా మార్చలేడు